అదే మహిళ నేను అడుగుతున్నా సిరెడ్డి వాళ్ళ పార్టీ మనిషే కదా సానుభూతి పరాలే కదా బండ బూతులు తిరుగుతుంది మహిళల్ని ఒక మా పార్టీ కార్యకర్త మా పార్టీ మహిళల్ని మా అధ్యక్షుడు వాళ్ళ కుటుంబాన్ని అంతమంది తిట్టినప్పుడు ఎందుకు అడలేదు అప్పుడు రోజా నోరేమైంది ఇదే రోజా ఇన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు అమ్మని తిట్టింది పవన్ కళ్యాణ్ గారు పిల్లలము ముగ్గురు బిడ్డలు ఆయనకి ఇద్దరు బిడ్డలు ఈయనకి ముగ్గురు బిడ్డలు ఉంటుంది నీ అప్పుడు నీ బాధలేదా అంటే నీ వరకు వస్తే మాత్రం వాత ఎదుటోడి విన్నపూసా ఈ విషయం మంత్రి హోదాలో ఉండి నువ్వు మాట్లాడినప్పుడు కామన్ మ్యాన్ మాట్లాడే హక్కు ఉంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పోలీసులు ఉన్నారు కానీ కేసులు పెడితే బెయిల్ వస్తాయి ఎన్ని కేసులు పెడతారు పాకిస్తాన్ పంపిస్తారు మమ్మల్ని జైలుకి లేదు కదా ఇదే రాష్ట్రంలో పెడతారు కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి మంత్రి రోజా గ్లిజరీన్ ఏడుపులు ముసలి కన్నీరు కాచడం కాదు పద్ధతి మార్చుకుంటామని చెప్పి ఆశిస్తున్నా రాంగోపాల్ వర్మ వైసీపీ నేతే కదా కాబట్టి స్పందించుంటారు అతను వైసీపీ క్యాండిడేట్ కదా మహిళా కమిషన్ కూడా కొన్ని విషయాలను స్పందిస్తుంది అంటే రాష్ట్రంలో అమ్మాయిలపై అగత్యాలు జరిగినప్పుడు కూడా మహిళా కమిషన్ ఎక్కడ బయట రాకుండా రారు ఎందుకు వస్తారు నీకు చేసేది మొత్తం వైసీపీ వాళ్ళే కదా ఈ రాష్ట్రంలో చేసే అమ్మాయిలపై అగాయత్యాలు కానివ్వండి మొన్న మనం ఇన్స్టెంట్ చూసాము రీసెంట్ ఇన్స్టెంట్ కూడా అన్ని ఇన్స్టెంట్ చేసేది వాలంటీర్లు వైసీపీ నాయకులు చేస్తామంటే ఎలా పట్టించుకుంటారో ఎక్కడ పోయినా డొంక కదిలిస్తే తీగ మొత్తం వైసీపీ నేతలదే వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడరు తప్పదు ఇంకా ఏదో షో కోసం ఒకరో ఇద్దరు తగిలిచ్చేసి కేసులు పెడతారు వైసీపీ పరిపాలన సృష్టి పలకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం ఈ రాష్ట్రంలో అమ్మాయిలు ఎవరు కూడా తిరగలేని పరిస్థితి అందరూ తమిళనాడుకో పక్కన కర్ణాటకకు పోయేసి వ్యాపారాలు చేసుకోవాలి ఉద్యోగాలు చేసుకోవాలి బతుకులు చూసుకోవాల్సిందే ఈ రాష్ట్రంలో మరొకసారి జగన్మోహన్కి అవకాశం ఇచ్చామంటే ఈ రాష్ట్రంలో సర్వనాశనం అదే చెప్తున్నాం కదా మంత్రి రోజా లాంటి వాళ్ళు తప్ప కుటుంబం పరంగా కాపురాలు చేసే మహిళలు కానీ ఉద్యోగాలు చేసే మహిళలు ఈ రాష్ట్రంలో బతకలేరు అసలు వాసిరెడ్డి పద్మని ఇప్పుడు పట్టించుకోమేము ఎందుకంటే ఆమెకి రాజకీయ భిక్ష పెట్టింది మేమే మా పార్టీలో వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం హంగామ ఓవరాక్షన్ చేస్తుంది వాసిరెడ్డి పద్మ గుర్తుపెట్టుకోవాలి ఆమె ఒక మహిళను మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి భజన చేస్తుంది రాబోయే రోజుల్లో ఆమె కూడా తగిన మూల్యం చెల్లించక తప్పదు రెడీగా ఉన్నాను ఇయ్యాలని కాసుకోను నేను కూడా ఎటో కాగితాలు రెడీగా పెట్టుకో ఎటో రేపు ఆస్తులు తీసుకుంటారంట ముందే ఇచ్చేస్తాను ఇంకో కాగితాలు తీసుకెళ్ళిపోమని చెప్పండి